హాయో నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా పతంజలి వారి ఒక మంచి గొప్ప ప్రోడక్ట్ గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను అయితే ఈ ప్రోడక్ట్ వల్ల ఎవరికైతే గుండె సంబంధ వ్యాధులు ఉంటాయంటే గుండెలో దడదగా అనిపించడము తర్వాత గుండె నొప్పిగా అనిపించడము గుండె మంటగా అనిపించడము సో ఇట్లాంటి సమస్యకు ఒక మంచి అద్భుతమైనటువంటి పతంజలి ప్రోడక్ట్ గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను అయితే ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ఇది పతంజలి వరి హృదయామృత్వటి చూడండి ఈ విధంగా ఉంటుంది హృదయామృత్వటి అనేది ఓకే సో చూసారు కదా హృదయామృత్వటి సో దీని యొక్క ట్యాబ్లెట్స్ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటాయి అయితే దీని యొక్క కంపోజిషన్ని చూసినట్లయితే అంటే ఇందులో ఏదో మొక్కలు మరియు ఆయుర్వేద భస్మాలు వేస్తారనేది చూద్దాం ఇప్పుడు చూడండి ఇందులో అర్జున మరియు నిర్గుండి మరియు రస్నా తర్వాత మకోయ్ గిలోయ్ పునర్నవ చిత్రక్ నాగర్మోత వాయివిడాంగ్ చోటీ హరాట్ అశ్వగంధ శిలాజిత్ శుద్ధ శిలాజిత్ శుద్ధగుగ్గులు ఆర్ సంగో పిష్టి ఆకిక్ పిష్టి ఆర్ ముక్త పిష్టి హిరాక్ బస్ రజత్ బస్ జహర్ మొహర్ పిష్టి సో చూసారు కదా వ్యవస్ సో ఇవన్నీ కూడా ఇందులో కలపడం జరిగింది అంటే ఇందులో గుండెకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి మొక్కలు మరియు అద్భుతమైనటువంటి భస్మాలు వీటిని ఒక్కో మోతాదుగా సో నేను ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో పేర్లు సో వాటన్నింటినీ ఒక్కో మోతాదుగా తీసుకొని ఈ యొక్క టాబ్లెట్స్ను తయారు చేయడం అనేది జరిగింది సో ఎవరికైతే ఈ గుండె సంబంధ వ్యాధులు ఉంటాయో సో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది కావడం జరుగుతుంది అయితే ఈ గుండె సంబంధ వ్యాధులు ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళు దీన్ని ప్రొద్దున ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కు ఆ విధంగా రోజు ఒకటి వేసుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండండి సో ఇలా మీరు కంటిన్యూగా ఒక థర్టీ డేస్ వరకు ఈ విధంగా ఈ మెడిసిన్ యూజ్ చేశారంటే మీకున్నటువంటి నేను ముందుగా చెప్పినట్టుగా అన్ని రకాల గుండె సంబంధ వ్యాధులు పూర్తిగా న్యాయం కావడం జరుగుతుంది సో ఇది మీకు ఏదైనా సరే పతంజలి స్టోర్లో మీకు ఈజీగా దొరుకుతుంది సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇది దీని పేరు హృదయామృత్ వటీ ఓకేనా సో ఎవరైనా సరే కావాల్సిన వారు హృదయామృత్ వటి అని చెప్పేసి పతంజలిలో కొని తెచ్చుకోండి సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్